హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగుండాలి. వెల్కమ్ టు ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్. నా పేరు మురళి. నేను 10th ఎన్డీఆర్ఎఫ్లో వర్క్ చేస్తున్నాను, ఇజీవాడ. ఈరోజు మనము ఈ వీడియోలో ఎట్లా మనము వాటర్లో ఎవరైనా మునిగిపోతారు కదండి, అట్లాంటప్పుడు మనము బయటికి ఏ పొజిషన్లో తీసుకురావాలి ఫ్రెండ్స్, అట్లా అదే పొజిషన్, వాటర్ లోటర్ రికవరీ పొజిషన్, అప్ సాల్డర్ పైన ఎట్లా పెట్టాలి, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఏమిటంటే మనం పీటీతో స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మేము మార్నింగ్ 5 o'clock ఇలాగ నది దగ్గరికి వచ్చాం, కృష్ణా నది, కృష్ణా రివర్, ఇజీవాడ. ఇక్కడ మనం మార్నింగ్ 5 o'clock వస్తాం సార్. ఇది ట్రైనింగ్ ఏంటంటే 1 month గురించి, మాది ఎన్డీఆర్ఎఫ్ 10th బెటాలియన్ ఇజీవాడ. ఇది 1 month ట్రైనింగ్. ఇక్కడ మేము పీటీతో స్టార్ట్ చేసి నెక్స్ట్ అది ఎట్లా చేయాలనేది మేము ఫస్ట్ క్లాస్లోట వీళ్ళకి నేర్పిస్తాం ఫ్రెండ్స్. తర్వాత క్లాస్లోట మా సార్ డెమో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది కృష్ణానది రివర్కు వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ సేమ్ అట్లా ఎట్లా నీటిలో ఎవరైనా మూలిగిపోతే ఎలా బయటికి తీసుకురావాలి, అంటే ఫస్ట్ నీటిలో నుంచి సింటో అడటో ఆర్మ్స్టో అని మీ ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి, అట్లాగని వాళ్ళకి ఎట్లా తీసుకురావాలి, అది పైనుంచి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ వాటర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి వాటర్లో ఎలా రికవరీ పొజిషన్ చేయాలి, నెక్స్ట్ వాటర్ నుంచి బయటికి ఎట్లా రావాలి, నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత 7 positions ఉంటాయండి, 7 steps తర్వాత వాళ్ళకి ఎట్లా స్టెప్స్ అంటే రికవరీ పొజిషన్. ఇప్పుడు వాటర్ విక్టిమ్ ఏంటంటే వాటర్ తాగేసి ఉంటారు కదండి, వాళ్ళకి ఎట్లా బయట తీసుకొచ్చి విక్టింగ్కి వాటరు కడుపులో నుంచి బయటికి తీయాలి కదండి, ఎట్లా రికవరీ పొజిషన్ వేస్తే 70-80% వాటర్ అంటే బయటకు వస్తుందండి. అలాగనేసి ఇవి రికవరీ పొజిషన్ ఎట్లా అది లోపల నుంచి తీసుకురావాలనేది, సింటో నుంచి ఆర్మ్టో నుంచి నెక్స్ట్ అండ్ ఆర్మ్స్టో ఇవి ఎట్లా తీసుకురావాలని ఇది ఫస్ట్ నేర్పిస్తాం వాటర్, అంటే క్లాస్లో చెప్తే తర్వాత వాటర్లో తర్వాత గ్రౌండ్లో చెప్పేసి వాళ్ళ చేత మళ్ళీ ఇది చేయిస్తాము, అంటే ఎలా రికవరీ పొజిషన్ అనేది మొత్తం అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి వాళ్ళు ఇండివిజువల్లీ ఎట్లా నేర్చుకోవాలనేది ఇక్కడ స్పష్టంగా చెప్తాం ఫ్రెండ్స్. మన లైఫ్లో ఎక్కడైనా మనము ఎవరైనా మునిగిపోయేటప్పుడు వాళ్ళకి ఎట్లా మనము కాపాడాలి అనేది ఈ రికవరీ పొజిషన్ వల్ల మనం కొంతగా వాళ్ళకి కడుపు నుంచి వాటర్ ఎలా తీయాలనేది రికవరీ పొజిషన్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటర్లోట మనము రైట్ ఫస్ట్ సింటో ఎంటో నుంచి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ రైట్ వేరు కొంచెం పైకి ఎత్తి బాడీకి ఎట్టి ఫ్లోటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మన తరపున పెట్టుకొని వాళ్ళకి లెఫ్ట్ సైడ్ రిస్ట్ పట్టుకొని పైకి తీసి లిఫ్టింగ్ చేసుకొని బయటకు వస్తాం. ఒక సైడ్ నుంచి రావాలండి, ఎందుకంటే లోపల వాటర్ ఉంటే అది బయటికి వాటర్ వస్తుంది. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత రికవరీ పొజిషన్ కూడా ఎట్లా అంటే వాళ్ళకి మెల్లిగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కాళ్ళు నుంచి అంటే లోపల ఒక చేయి పడతాం కదండి, ఆ చేయి తీసి కాళ్ళు రెండు అలా పట్టుకొని కిందకి చేయాలి, ఎందుకంటే విక్టిమ్ ఆల్రెడీ ఏదైనా ఇరిగిపోవచ్చునది, స్పైనల్ కాల్ లేకపోతే ఏదైనా మెడ మీద ఏదైనా ఎనీథింగ్ వాళ్ళకి అయ్యేటప్పుడు వాళ్ళకి ఎట్లా ఏంటనేది వాళ్ళకి చెప్పాలన్నమాట, చెప్తామండి వాళ్ళు రికవరీ పొజిషన్. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు రికవరీ పొజిషన్ ఎట్లా చేస్తామనేది కొంచెము ఈ వీడియోలో చూద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేని, థ్యాంక్ యూ. ఆ ట్రాక్లో తీసుకొచ్చాడు కదా, తర్వాత రికవరీ పొజిషన్ స్టే సాత్ స్టెప్ సేమ్ తీసుకొని చెప్పండి.
लेफ्ट हैंड पर अनकॉन्शियस है तू, उसका लेफ्ट हैंड पकड़ लेना, ठीक है? लेफ्ट हैंड पकड़ लिया, अभी क्या करना, धीरे से उसका पैर जमीन पे टिका देना, देखो ठीक है? मेरा राइट हैंड का है कमर पे और लेफ्ट हैंड हैंड में, अभी क्या करना, लेफ्ट हैंड सारा दिन के लिए क्या करना है, गर्दन उसके लेफ्ट हैंड में फंसा देना, हो गया? हाँ, अभी क्या करना, गर्दन हाथ को निकाल के इसके पीछे चले जाना, ठीक है? हाँ, पीछे चले गए, देखो ये हाथ पकड़ना है उसका अल्टरनेट, आपका राइट हैंड राइट लेग, देखो लूज छोड़, बॉडी लूज छोड़ पूरा, देखो बॉडी लूज छोड़ साइड कर रखा है, देखो देखो मेरा घुटना टिक गया, टिक गया, उसका बॉडी टिक गया, उसका होल्ड करके रखा है मैंने, ठीक है? अभी क्या करना, धीरे से उसका बॉडी नीचे रख देना, अभी मेरा लेफ्ट लेग क्या करना, पीछे वाले लेग से मिला देना उसका बॉडी के साथ, सटा देना, अभी क्या करना, दोनों हैंड उसके रिलीज कर दिए, देखो उसका बॉडी कहाँ है, अभी क्या, ये क्या है अनकॉन्शियस, पूरा बॉडी अपने ऊपर फेंकेगा, धीरे धीरे क्या करना, उसके गर्दन पे हाथ लगाते हुए ये हो गया। ఈ రికవరీ పొజిషన్ ఏమిటంటే, మనం ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులతో మనం ఇంకి ఈ నెక్స్ట్ ఏమిటంటే, మన తర్వాత గాడికి ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత హాస్పిటల్ది. ఓకే సార్, ఈ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్కు. ఎట్లాంటి వీడియోస్ కావాలంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ప్రతి వీడియో మేము పెడుతూనే ఉంటాం సార్, ఫోర్సెస్కి సంబంధించినది. ఇది ఎన్డీఆర్ఎఫ్ అండి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, విజయవాడ 10th ఎన్డీఆర్ఎఫ్. ఇట్లాంటి బెటాలియన్ మన ఇండియాలో 16 బెటాలియన్లు ఉన్నాయండి. ఇవి ఏంటంటే, మనం ఎక్కడైనా ఆపత్తులు వచ్చేటప్పుడు మనం ఈ వర్క్కి ఎనీ అంటే వర్షాలు కానీ, నెక్స్ట్ ఎక్కడైనా గ్యాస్ లీక్ కానీ, లేదంటే ఎనీ వర్క్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాద్, అందరికీ నమస్కారం.